Hello guys, good morning. Welcome back to Telugu Canada on my channel. Currently manam inka ninna teeskunna stay daggare unnamu. Ninna chusinattaithe manamu mottamu Kolva beach nunchi mottam almost sunset beach varaku nadchukunta vachi night antha akkade shack lo chill ayi tarvata dinner an chesi inga indiki vachade appudiki okati atla ayindi. ఇంకా ఈరోజు ఇప్పుడు చెక్అవుట్ చేసేసి మనము ఇక్కడ యాక్చువల్గా ప్లాన్ వచ్చేసి గోకర్ణ అనుకున్నాము, లైక్ ఈ టూ ఆర్ త్రీ డేస్. ఫస్ట్ సౌత్ గోవా అయిపోయాక కానీ ఎందుకో మళ్ళీ మనసొక్కక ఇంకా నార్త్ గోవాకి వెళ్దామని చెప్పి ఇంకా అలా డిసైడ్ అయ్యాము. సో ఇప్పుడు చెక్అవుట్ చేసేసి నార్త్ గోవాకి వెళ్తున్నాము. ముందు చెప్పినట్టు లైక్ మా దగ్గర బైక్ ఆర్ కార్ ఏది లైక్ ఇంకా రెంట్ తీసుకోలేదు, కానీ ఈరోజు ఇప్పుడు వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాము. సో ఇక్కడ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది, ఇన్ కేస్ బస్సులు ఉంటే బస్సు తీసుకొని అక్కడికి వెళ్ళిపోతాము నార్త్ గోవా, మోస్ట్ ప్రాబ్లీ క్యాలింగట్కి, లేదా ఇంకా ఏదైనా ముందులాగానే క్యాబ్ పట్టుకొని అక్కడ వరకు వెళ్ళిపోయి స్టే చూసుకొని బ్యాగ్లన్నీ అక్కడ పట్టేసి అక్కడ బీచ్లని ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. బాయ్ క్యాండోలేమ్. ఇంకా కార్ అయితే రెంటల్ తీసేసుకున్నాం రెండు రోజులకి, 2000 మాట్లాడినాం ఫైనల్. ఇంకా మనం వచ్చేసాం తినడానికి కేఎఫ్సి. ఇక్కడ మనకి ఒరిజినల్ చికెన్ లాగా అనిపిస్తుంది, తినడానికి అయితే ఒక్కోసారి అసలు ఏముండదు. హలో గాయస్, గుడ్ మార్నింగ్, ఆన్ టు ద థర్డ్ డే. ఇప్పుడు ప్రజెంట్ మనము క్యాలంగూడ్ బీచ్ దగ్గర ఉన్నాము. ఈరోజు వచ్చేసి సాటర్డే. సో నిన్నైతే మంచిగా చిల్లైపోయాం బాగా బీచ్లో. ఇప్పుడు మనకి ఇక్కడే దగ్గరలో ఒక 15-20 కిలోమీటర్స్లో వేగటవర్ బీచ్ అని లేకపోతే ఆ పాయింట్స్ అనేవి ఉన్నాయి, అవి కవర్ చేద్దాం అనుకుంటున్నాము. సో ప్రస్తుతానికి అయితే ఇదే అన్నమాట ఈరోజు ప్లాన్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్.
later.